నేను డాక్టర్ స్ఫూర్తి ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్ సో బీటీవీ ప్రేక్షకులకు ఒక శుభవార్త అండి ఏంటంటే 39 ఫర్టిలిటీ కన్సల్టెంట్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఇదేంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అండి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు చాలామంది కపుల్స్కి ఒక డౌట్ ఉంటుంది అది వాళ్ళ శాంపిలే యూజ్ చేస్తున్నారా లేదంటే వేరే ఏమన్నా శాంపిల్ యూజ్ చేస్తున్నారా అని డౌట్ ఉంటుంది సో ఇలాంటి డౌట్స్ అన్నీ కంప్లీట్గా జీరో చేయడానికి అంటే మాన్యువల్ ఎర్రర్ అనేది ఛాన్సే కంప్లీట్గా జీరో చేయడానికి ఒక ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో దానిలో ఏంటంటే ఎగ్జిస్ ఫర్మ్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక ఐడి ఆర్ఎఫ్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది దానితోనే ఒక చిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ చిప్ అనేది వాళ్ళకి ఎప్పుడు డిష్ వాళ్ళకి ఎప్పుడు శాంపిల్ ఇచ్చినా ఆ డిష్కి ఆ చిప్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జ్ స్పర్మ్స్ తీసుకున్న తర్వాత ఒక నార్మల్గా ఏంటంటే వాళ్ళు శాంపిల్ ఎగ్ స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసిన తర్వాత ఆ డిషెస్కి ఆ చిప్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుందండి సో దాన్ని ఆ స్టాండ్ మీద పెట్టినప్పుడు వాళ్ళ శాంపిల్ అయితే కరెక్ట్ అని చూపిస్తుంది అది దాన్ని ముందుకెళ్ళొచ్చు అని చూపిస్తుంది ఒకవేళ వాళ్ళ శాంపిల్ కాదు పొరపాటున వేరే శాంపిల్ పెట్టినా కూడా అది వాళ్ళది కాదు అని ఒక అలారం మోగుతుందండి సో అది రాంగ్ శాంపిల్ అని ఇంకా ముందుకెళ్ళనివ్వదు అది అక్కడే స్టెప్ ఆగిపోతుంది సో కంప్లీట్గా మాన్యువల్ ఎర్రర్ని జీరో చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నాము 39 అన్ని బ్రాంచెస్లో కూడా ఈ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నాము సో ఈ 25 జులై సినీ యాక్ట్రెస్ ప్రణీత సుభాష్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారండి సో ఎప్పుడు పిల్లలు లేకుండా బాధపడే ప్రతి కపుల్ ఈ నార్మల్గా ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు జర్నీ ఫ్రమ్ హోప్ టు హ్యాపీనెస్ ఒక బేబీతోని వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నాము